దశ. మీరు కల్తూరు చేయకుండా మినిస్ట్రీ గారికి నేను ఆపర్చునిటీ ఇస్తే మళ్ళీ మీరు కరెక్ట్ కాదు. నేను ఇందాక అయితే చెప్తున్నా సార్, మీరు కంక్లూడ్ మీరు కూడా మీరు కంక్లూడ్ చేయండి. నేను గట్టిగా అంటే నా నోరు మూయిస్తారని చెప్పి మీరు అంటున్నారు. కాదు అంటే కొన్ని ఉన్నాయి కదా, మీరు సర్కంస్టెన్సెస్ కూడా ఆలోచించకుండా మీరు మాట్లాడడం, వన్ సైడ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడండి. నేను మాట్లాడాను. మాట్లాడండి. వినండి సార్, విన్నారు మీరు వెనక్కి ఓపిక లేకపోతే నేను చెప్పగలుగుతాను. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, రామనారాయణ గారు మాట్లాడారు, మీరు నన్ను కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. వారు అవతారని రాంబాబు గారు మాట్లాడారు, మీరు అవకాశం ఇచ్చారు, నేను కూర్చున్నాను. నేను కన్క్లూడ్ చేసే సమయంలో అందరికీ అవకాశాలు ఇచ్చి మళ్ళీ మాట్లాడితే మళ్ళా నేను తప్పు చేశాను అందరికీ చెప్పిస్తే మీరు ఏ విధంగా సభ సార్? రాంబాబు ఐఎమ్ గివింగ్ ఆల్ ది టైమ్స్, వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. బయట అవతల వాళ్ళు మాట్లాడండి, మీరు కూడా వినాలి. అవతల వాళ్ళకి నాకంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చి నన్ను తిట్టించి మళ్ళీ నన్ను కన్క్లూడ్ చేయమంటారు. అదే ప్రాబ్లం, అదేనండి ప్రాబ్లం. మీరు అలా అనుకుంటే, మీరు అలా అనుకుంటే సభలో ఎవరికి వాళ్ళు అప్పటికోవడం కాదు. దేశం బయట చూస్తున్నారు, దేశం సభంతో చూస్తున్నారు. నేను అదే సార్, నేను ఇప్పుడు ఒక మాట అన్నాను దేశ, నేను సమాధానం చెప్పకపోతే రాంగ్ మెసేజ్ రాష్ట్రం అంతా వెళ్తున్నది దిశ. అందుకే సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం నాకు కడుపు అంటే ఏంటా దిశ? రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ చరిత్ర దిశ. ఎవరిదైనా దిశ అది మీకు తెలియదా? రాజశేఖర్ రెడ్డి నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే మేమిద్దరం మంత్రులుగా ఒక రూమ్ లో పడుకున్నాం దిశ. ఇద్దరు మీద అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు. చెప్పండి, ఇది ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు దిశ. 78-83 మా ఇద్దరిలో ఇక్కడ రెండో వాళ్ళు తెలుస్తుంది. మా అంత మంచి స్నేహితులు ఎవరు లేరు అధ్యక్ష. ఎందుకు వినండి, మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశానికి వచ్చాను, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగత కాదు. ఆయన విగ్రహం పైన నాకే కరువు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. కానీ చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. రెండవ అధ్యక్ష, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మాట్లాడారో ప్లీజ్ అబ్బా ఇప్పించారా, ఆయనకి ఎండీచారా, చనిపోయిన అందరికీ ఆ విషయాలు నేను మాట్లాడండి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మాట్లాడండి. 2007 దిశ ఎవరి దిశ? ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి దిశ. అప్పుడే పర్మిషన్ ఇచ్చారు దిశ, లింగంలేని హౌస్ కి కన్జర్వేటర్ ఆఫ్ వాటర్ కన్జర్వేటర్ ఇచ్చింది. అప్పుడే ఇచ్చారు దిశ పర్మిషన్. ఏదైతే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఆ విషయం మీరు దృష్టి తీసుకొస్తున్నారు దిశ. అధ్యక్ష, మంచన సత్యనారాయణ రాజు బిల్డింగ్లు ఇచ్చారు, చాలా బిల్డింగ్లకు అప్పుడే వచ్చాయి. మీరు ఒక పాలసీ తీసుకోండి, మొత్తం కాపాడుతామంటే అందరికీ చెప్పండి, మీటింగ్లు పెట్టండి. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కనబడిస్తే మాత్రం అది సభకు కాదని పెట్టి చెప్తారు. నేనుండే ఇల్లు దిశ నా సొంత ఇల్లు కూడా కాదు. నేను బాడుకుండే ఇల్లే మీకు కనబడిస్తే కరెక్ట్ కాదు దిశ. అదిశ ఇక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నా దిశ, నా మీద కోపంతో 74,000 ఇండ్లు కూల్దోయేస్తామని చెప్తున్నాడు దిశ మంత్రి గారు. గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఆగండి, మంత్రి గారు చెప్తారండి. గవర్నమెంట్ అదే చెప్తున్నా దిశ, అప్పీల్ చేస్తున్నా. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పేద ప్రజానికి ఉన్నారు. వాళ్ళని ఉన్న పరంగా ఇల్లు కూల కొడితే చాలా వరకు వాళ్ళు. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి విధానం రావాల్సి కోరుతూ రాంబాబు గారు అధ్యక్షుడు నీకు చాలా గౌరవం. అప్పుడప్పుడు ట్రబుల్ షూటర్ అనుకుంటున్నాడు కానీ ట్రబుల్ మేకర్ గా తయారవుతున్నాడు. చాలా సంతోషం అధ్యక్ష, నాకేం బాధ లేదు. నేను అడుగుతున్నాను దిశ ఒకటే చెప్తున్నా, ఆయన గారి హౌస్ లో కానీ చట్టాల గురించి అవినీతి గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. ముఖ్యమంత్రి అన్ని డిస్కస్ చేద్దాం. ఎవరు అవాయిడ్ చేశారో, ఎవరు అన్ని
మళ్ళీ చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ ద్వారా సభకు తెలియజేయండి. ప్లీజ్ మినిస్టర్ గారు, సీఎం గారు మాట్లాడండి. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సత్యదూరమైన మాటలు మాట్లాడాడు కాబట్టి మైక్ తీసుకుని మళ్ళీ నేను రీక్లారిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎట్ట జరుగుతా ఉందంటే అధ్యక్ష, ఈ సభ ఆయన మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత నేను క్లారిఫికేషన్ ఇస్తాం. అన్ఫార్చునేట్లీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది ఫుల్ స్టాప్ పెట్టి మీరు రెండో క్వశ్చన్కు పోవాలి. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా అది జరగకోకుండా మళ్లీ ఆయనకు మైక్ ఇస్తా ఉండడం, సో మళ్లీ ఆయన సత్యదూరమైన మళ్లీ మాటలు చెప్పడం, చెప్పాడు కాబట్టి మళ్లీ రీక్లారిఫికేషన్ మళ్లీ మేము ఇవ్వడానికి మళ్లీ మేము లేయడం ఇలానే జరుగుతూ ఉంది. అయినా కానీ ఇది కనీసం రాబోయే రోజుల్లో మీరు దీన్ని రిపేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా అధ్యక్ష. అట్ ద సేమ్ టైం ఆయన సత్యదూరమైన మాటలు చెప్పిన నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలకు నేను క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష సింపుల్ క్వశ్చన్ అధ్యక్ష, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి అంతగా అంటా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రజావేదిక, ఈ ప్రజా గ్రీవెన్స్ సెల్ ఏదైతే ఉందో దాన్ని విరగొట్టక ముందు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు దాన్ని విరగొట్టద్దండి అని చెప్పి ఏకంగా దాని మీద కోర్టుకు వెళ్ళాడు అధ్యక్ష. రాత్రి కోర్టు కూడా ఎంత జాతీయ సమస్య అన్నట్టుగా కోర్టును ఏ రకంగా తాను కోర్టును ఏ రకంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అని అంటే అధ్యక్ష, కోర్టును రాత్రి 12 గంటలకు 1 గంట అప్పుడు హౌస్ మోషన్, రాత్రి 12 గంటలకు 1 గంట అప్పుడు హౌస్ మోషన్ అధ్యక్ష. ఆ టైంలో కూడా కోర్టు నిజంగానే ఏమైనా జరిగిపోయిందా, నిజంగానే ఏమైనా జరిగిపోతాదా రేపు పొద్దున్నే అని చెప్పి కోర్టు క్లారిఫికేషన్ తీసుకునేందుకు ఆ టైంలో ఏం జరిగింది అని వినింది అధ్యక్ష. ఇదే నిజంగానే ఈయన చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే కనుక ఉన్నింటే రాత్రి 2:30 AM కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే కనుక ఇదే మాదిరిగానే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపచ్చు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గవర్నమెంటే కట్టినా కూడా దాన్ని రాటిఫై చేసే పరిస్థితి కనుక ఉండే ఉండింటే ఎందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష? మరుసటి రోజు ఏ రకంగా ప్రజావేదిక డిమాలిషన్ అయింది? ప్రజావేదిక డిమాలిషన్ కాకముందు కోర్టు వినిన తర్వాత రాత్రి 2:30 AM కు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు దాన్ని పగల కొట్టడం అనేది జరిగింది. మన కళ్ళ ముందనే అన్ని కూడా కనిపించాయి. ఇవన్నీ కూడా తెలిసినా కూడా దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రెండో విషయం అధ్యక్ష, సుప్రీంకోర్టు ఏదైతే తన జడ్జిమెంట్ ఏదైతే చదివి వినిపించాడు ఏదైతే చెప్తా ఉన్నాడో అధ్యక్ష, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దే డిడ్ నాట్ డిరెక్ట్, సుప్రీంకోర్టు ఆల్సో డిరెక్టెడ్ నాట్ టు టేక్ అప్ ఎనీ కన్స్ట్రక్షన్ ఇన్ వాటర్ బాడీస్ అండ్ పార్క్స్. సుప్రీంకోర్టు అనేది కూడా ఏదైతే చెప్పిందో అధ్యక్ష, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్ ఓన్లీ ప్రైవేట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అనాథరైజ్లీ ఇన్ ప్రైవేట్ ల్యాండ్స్, అంతేగాని విచ్ కెన్ బి టేకన్ ఓవర్ బై ది కోర్ట్, అంతేగాని దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు వాటర్ బాడీస్ అండ్ పార్క్స్. పబ్లిక్ పర్పస్ కోసం ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్స్ ఏదైనా ప్రైవేట్ సంస్థలో ప్రైవేట్ స్థలాలలో ఏదైనా కట్టి ఉంటే దానికి పబ్లిక్ పర్పస్ కోసం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ట్విస్ట్ చేసి వాటర్ బాడీస్ కు పార్క్స్ కు దాన్ని లింక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వక్రీకరించి ఆ జడ్జిమెంట్ ను చూపించే కార్యక్రమం చేశాడు. నిజంగానే ఆ జడ్జిమెంట్ లో అంతే పంచ్ గన ఉన్నింటే, అంతే పసయ ఉన్నింటే గన ఎందుకు హైకోర్టులు అదే జడ్జిమెంట్ ను చూసిన తర్వాత కూడా డిమాలిషన్ చేయడానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి అధ్యక్ష? అంతకన్నా ఇంకా అర్థం కావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష 2018లో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా విచ్ ఆల్సో ప్రోహిబిట్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఇన్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ రివర్స్. వాళ్ళు తీసుకొచ్చిన బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా ఇట్ ప్రోహిబిట్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఇన్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద రివర్స్. వాళ్ళు తీసుకొచ్చింది కూడా అంటే క్లియర్ కట్ గా రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు క్లియర్ కట్ గా బుర్ర పెట్టి ఆలోచనలు చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే ఏ రూల్స్ అయినా కానీ ఫామ్ చేస్తారు. కానీ నాకు ఏ రూల్స్ వర్తించవు, నేను బియాండ్ రూల్స్, నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఆరోగ్యన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి కూడా కనిపించే కార్యక్రమం జరగవు అధ్యక్ష.
ఇక రెండో విషయం అధ్యక్ష, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అధ్యక్ష, స్విమ్మింగ్ పూల్ కట్టుకునే దానికోసం. స్విమ్మింగ్ పూల్ అంటే ఎక్కడ అధ్యక్ష ఉండేది? భూమి కింద. స్విమ్మింగ్ పూల్ అనేది భూమి పైన ఉండదు అధ్యక్ష. స్విమ్మింగ్ పూల్ అనేది భూమి కింద, అంటే గుంత పెడతాము, నీళ్లుంటాయి అక్కడ, దానికి స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ అని చెప్పి రివర్ కన్జర్వేటర్కి ఎప్పుడో పర్మిషన్ పెట్టుకుంటే, దానికి ఎవడైనా కూడా పెద్ద అబ్జెక్ట్ చేసే కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఎవడు కూడా పెద్ద దానికి అబ్జెక్షన్ చేయాల్సినంత అవసరం లేకపోయి ఉండొచ్చేమో కాబట్టి రివర్ కన్జర్వేటర్ ఏమన్నా ఆ రోజుల్లో ఏమన్నా పర్మిషన్ ఇచ్చాడేమో, ఇది కూడా నాకు తెలియదు. ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి నేను, అది కూడా ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఐఎమ్ జస్ట్ రాటిఫైయింగ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ అదే దాని, స్విమ్మింగ్ పూల్ కు ఒకే రూల్, అంటే భూమి కింద ఉండే స్విమ్మింగ్ పూల్ కు ఒక రూల్ ఒకే రూల్, బిల్డింగ్ ఏకంటే బిల్డింగే కడితే దానికి కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది అని చెప్పి ఈయన అనుకునేట్టుగా దాన్ని వక్రీకరించి చెప్పడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. స్విమ్మింగ్ పూల్ అనేది ఏంటి అధ్యక్ష? భూమిలో గుద్దవుతారు, భూమిలో గుద్దనే స్విమ్మింగ్ పూల్ కు ఒకటే రూల్ అంటాడు, అదే రూల్ కు సంబంధించి మళ్ళీ దానికి ఇంకోటి అంటాడు. ఆ టైంలో ఈయన ఇచ్చినాడని చెప్పి అంటా ఉన్నాడు, ఏమిచ్చినారో, ఎవరిచ్చినారో, ఏం చేసినారో నాకైతే అది కూడా తెలియదు అధ్యక్ష. అధ్యక్ష ప్రతి విషయంలోనూ అధ్యక్ష ఎలా వక్రీకరించాలి, ఈ విషయంలో నుంచి ఎలా రాజకీయ లబ్ధి చేసుకోవాలి అని చెప్పే ఒకటే తప్పుడు ఆలోచనలు చేస్తా ఉన్నారు, కానీ వాస్తవం ఏమిటి అన్నదే మాత్రం పక్కన పెట్టాడు అధ్యక్ష. వాస్తవం ఏమిటి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద బ్యాంక్ 22.60 meters ఉంటే, ఆయన ఇల్లు ఉండేది 19.50 meters ఆయన ఇల్లు ఉంది. అంటే ఆయన కట్టిన ఇల్లు ఫ్లడ్ కోర్స్ అబ్స్ట్రక్ట్ చేస్తా ఉంది, అది ఇల్లీగల్ అని చెప్పి ఏకంగా రివర్ కన్జర్వేటర్లు ఏకంగా పర్మిషన్లే ఇవ్వకోకుండా, ఏకంగా లెటర్లు రాసి పర్మిషన్లే ఇవ్వకోకుండా అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా బేఖాతర్ చేసి ఇల్లు నిర్మోహమాటంగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా, ఆ తర్వాత పెద్ద మనిషి అదే తప్పుడు బిల్డింగ్ లో ఉంటూ నేను ఇక్కడే ఉంటా, నా మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది ఏకంగా అవుతుంది అని చెప్పి ఉంటే, నిజంగా ఎవరైనా కూడా అధ్యక్ష ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక స్థాయి ఉన్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులే నేను ఇక్కడే ఉంటా, రూల్స్ వ్యతిరేకంగా ఉన్నా నేను ఇన్నే ఉంటా, నా బిల్డింగ్ వచ్చి మీరు పగలగొట్టే ధైర్యం మీకుందా అన్నట్టుగా బిహేవ్ చేసే కార్యక్రమం ఏకంగా ఆ స్థాయి వ్యక్తి చేస్తా ఉంటే, అసలు ఈ మనిషికి బుర్ర జ్ఞానం ఉందా లేదా అన్నది ఒక్కసారి ఈయనంతా ఈయన ప్రశ్నించుకోవాలని చెప్పి అడుగుతారు.